ఒకటో తేదీనే సామాజిక పెన్షన్లు అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. టుడే టీవీ న్యూస్ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలంలో పలు గ్రామాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పెదకొరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి నెల ఒకటవ తేదీనే ఉదయాన్నే సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పెదకొరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ లీడర్ వెన్నా సీతారామరెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి పిఎస్కే మస్తాన్ షరీఫ్, ఎస్సీ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు దుగ్గి నాగేశ్వరరావు మంగళవారం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాల్లో ఏదైతే ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ మాట ప్రకారం మాట తప్పకుండా వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు, గీత కార్మికులకు, డప్పు కళాకారులకు ఇలా అన్ని రకాల సామాజిక పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని వారు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సామాజిక పెన్షన్ల లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ద్వారా, ప్రజాప్రతినిధుల నాయకుల ద్వారా ప్రతి నెల ఒకటవ తేదీనే ఉదయాన్నే పెన్షన్లు అందుకోవడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, పెదకొరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సామాజిక పెన్షన్ల లబ్ధిదారులకు, ప్రజలకు ముందస్తుగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఇచ్చిన హామీల్లో దశల వారీగా అమలుపరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు బద్దూరి వీరారెడ్డి, బుల్లబ్బాయ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు బత్తుల చెంచయ్య, ఎస్సీ కాలనీ నాయకులు పాల్గొని పంపిణీ చేశారు. Oh, my God.